బక్షర్పేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం రోజున ప్రజా సంఘాల నాయకులు సందర్శించి కరోనా టెస్టుల కోసం వచ్చే అనుమానితుల సమస్యలను అడిగి తెలుసుకొని అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ జన్నారం, దండేపల్లి, లక్షడిపేట మూడు మండలాలకు పెద్ద ఆసుపత్రిగా ఉన్నటువంటి లక్షడిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం సౌకర్యాలు లేవు. ఆసుపత్రికి సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు తప్పని ఇబ్బందులు. ప్రధానంగా ప్రతిరోజు నిత్యం కరోనా అనుమానితులు పరీక్షల కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఉదయం 5:30 వస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఒక గర్భిణీ స్త్రీ కరోనా పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చింది. చాలా ఇబ్బంది అవుతుందని, తొందరగా టెస్టులు చేయమని వైద్యాధికారులకు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. అందరూ వచ్చాక 11:30 పరీక్షలు చేస్తామని చెప్పడంతో ఓపిక లేక కూర్చొని ఉంది. వైద్యాధికారులు 11:30 కరోనా పరీక్షలు చేయడంతో ఉదయం పూట కరోనా పరీక్షలకు వచ్చే అనుమానితులు దాదాపు 6 గంటలు వేచి చూస్తేనే పరీక్షలు చేస్తున్నారు. కరోనా అనుమానితులకు ఆసుపత్రి వద్ద కనీసం త్రాగునీరు, మూత్రశాలల సౌకర్యాలు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రతిరోజు శానిటైజర్ చేయించాలి. 2 రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్తో హాస్పిటల్ను శుభ్రం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం పెట్టిన లాక్డౌన్లో భాగంగా పరీక్షల కోసం వచ్చిన అనుమానితులు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున కరోనా పరీక్షలను ఉదయం 9 గంటలలోపు పూర్తి చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు కొంతమంది విధులకు హాజరు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాలపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గతంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు సౌకర్యాలు కల్పించలేదు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆసుపత్రి సౌకర్యాలపై జిల్లా వైద్య శాఖ అధికారులు విచారణ చేసి బాధ్యులను వెంటనే విధుల నుంచి తొలగించాలి. జిల్లా కలెక్టర్, వైద్య శాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోగలరని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, డివైఎఫ్ఐ మండల కో కన్వీనర్ అద్లూరి హరీష్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భైరం లింగన్న, సిపిఐ జిల్లా నాయకులు అవనూరి వెంకటేష్. ప్రజాసంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లక్షలపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం కరోనా నరకట్ట విషయంలో లాక్డౌన్ పెట్టింది. కానీ ఈ లాక్డౌన్లో భాగంగా కరోనా టెస్టులకు వచ్చేటువంటి చాలామంది అనుమానితులు ఉదయం 6 గంటలకు వస్తూ ఉన్నారు. ఉదయం 6 గంటలకు వస్తే ఇప్పుడున్నటువంటి డాక్టర్లు, వైద్య సిబ్బంది మాత్రం 11:00 to 11:30 ఈరోజు టెస్టులు చేసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే ఉదయం 6 గంటలకు వచ్చిన వాళ్ళు దాదాపు 11:00 వరకు ఇక్కడనే వేచి చూడాలి. ఉదయం పూట తిని రాకుండా అనేక ఇబ్బందులు, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది సొమ్మసీలు పడిపోతూ ఉన్నారు. కనీసం వచ్చిన వాళ్ళకి తాగునీటి సౌకర్యం లేదు, మూత్రశాల సౌకర్యం లేదు. అదేవిధంగా కనీసం హాస్పిటల్ను శానిటైజర్ చేయట్లేదు. అంటే అనేక ఇబ్బందుల్లో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది కానీ మరోవైపు ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. అంటే ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడుచున్న ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి ఈరోజు వర్తస్పర్తిగా ఉంది. మేము ప్రజాసంఘాలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా లక్షలపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులకు సంబంధించి సమయాన్ని అనేది మినహాయించాలి. ఉదయం 9 గంటల లోపే టెస్టులు అనేవి పూర్తి చేయాలి. ఎందుకంటే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.